Hello friends, welcome to VRR Tutorials once again. Welcome to this English Basic Sentences Build-Up Session. ఇప్పటిదాకా జరిగిన సిరీస్లో మనం మొత్తం 330 బేసిక్ ఇంగ్లీష్ వాక్యాలని నేర్చుకున్నాం. ఈరోజు జరగబోయే సెషన్లో ఇంకో 5 వాక్యాలు మీకోసం. ద ఫస్ట్ సెంటెన్స్ ఇస్, ఈరోజు మేము ఇంటిని శుభ్రం చేస్తున్నాము. We are cleaning the house today. We are cleaning the house today. నా భార్య తన డెస్క్ను శుభ్రపరచుకుంటున్నారు. My wife is tidying up her desk. Tidying up అంటే శుభ్రపరచుకోవటం. My wife is tidying up her desk. నేను బట్టలను ఇస్త్రీ చేస్తున్నాను. ఐఎమ్ ఐరనింగ్ ద క్లాత్స్. ఐఎమ్ ఐరనింగ్ ద క్లాత్స్. గిన్నెలు మురికగా ఉన్నాయి. ద డిషెస్ ఆర్ డర్టీ. ద డిషెస్ ఆర్ డర్టీ. నేను వాషింగ్ మిషన్లో ఉతికే బట్టలను వేస్తున్నాను. ఐఎమ్ పుట్టింగ్ ద లాండ్రీ ఇన్ ద వాషింగ్ మిషన్. ఐఎమ్ పుట్టింగ్ ద లాండ్రీ ఇన్ ద వాషింగ్ మిషన్. ఇప్పటిదాకా నేర్చుకున్న వాక్యాలని ఇంకొకసారి రికలెక్ట్ చేద్దాం. ఈరోజు మేము ఇంటిని శుభ్రం చేస్తున్నాము. నా భార్య తన డెస్క్ను శుభ్రపరచుకుంటున్నారు. నేను బట్టలను ఇస్త్రీ చేస్తున్నాను. గిన్నెలు మురికిగా ఉన్నాయి. నేను వాషింగ్ మిషన్లో ఉతికే బట్టలను వేస్తున్నాను. వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మేమంతా ఒక కుటుంబం. మీరు యూరప్ నుండి వచ్చారా? మీరు ఏ హోటల్లో ఉంటున్నారు? ఇక్కడ మీరు ఎంతకాలం ఉంటారు? నేను పడుకునే ముందు పళ్ళు తోముకున్నాను. నేను నదికి అడ్డంగా ఈదగలను. నేను నీకు సాయం చేయలేను. ఈరోజు ఏం చేస్తారు? ఈరోజు ఏం చేశారు? నేను ఇక్కడికి ప్రతిరోజు రాను.
నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. మీరు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు. దీనిని ఏమంటారు? మీరు ఎన్ని భాషలు మాట్లాడతారు? మీరు ఎందుకు రాలేదు? నువ్వు ఆ ఆఫర్ని అంగీకరించి ఉండాల్సింది. మీ పెన్ను నేను తీసుకోవచ్చా? ఆ ఇల్లు ఆమె చేత శుభ్రం చేయబడుచుండెను. అతడు సెలెక్ట్ కాబడలేదు. నాకు ఇంకో అవకాశం రావచ్చా? రేపటికల్లా నేను దానిని కలిగి ఉంటాను. నేను నీ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పలేకపోతున్నాను. ఈ ఉత్తరం పోస్ట్ చేయు. చేయు, లేకపోతే చనిపో. నేను ఇప్పుడు నడవగలుగుతున్నాను. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? నాకు సంగీతం వినటం అంటే ఇష్టం. నువ్వు అది విన్నావా? మీకు ఇంకేమైనా కావాలా? నేను మీ అడ్వర్టైజ్మెంట్ని న్యూస్ పేపర్లో చూశాను. మీరిద్దరూ ఒకరికొకరు ఎలా తెలుసు? మేమిద్దరము కలిసి పనిచేస్తున్నాము. నేను విదేశాలలో నివసిద్దామని అనుకుంటున్నాను. నీ పుట్టినరోజు ఎప్పుడు? నువ్వు పొగ తాగుతావా? ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి. ఈ రోజుల్లో నేను ఎక్కువగా చదువుతున్నాను.
మీ సహాయానికి నేను చాలా అభినందిస్తున్నాను. జీవితం ఎలా ఉంది? ముందుకు సాగండి. ఇంకొకటి తీసుకోండి లేదా మరొకటి తీసుకోండి. ఆమె అంటే నాకు పిచ్చి. నేను నమ్మలేకపోతున్నాను. నాకు ఎవరూ తెలియదు. నువ్వు ఆఫీస్కి ఎలా వెళ్తావు? ఆ అవమానాన్ని ఎవరు భరించలేరు. నేను నీతో సంతోషంగా ఉన్నాను. నువ్వు ఏ మూవీని చూడాలనుకుంటున్నావు? నీకు ఏ పాట అంటే బాగా ఇష్టం? మీ నాన్నగారు ఏం చేస్తారు? నువ్వు ప్రయత్నించావా? అందులో అంత ప్రత్యేకత ఏముంది? నువ్వు చాలా అమాయకుడివి. నువ్వు ఎవరిని కలుద్దామని అనుకుంటున్నావు? అతను 2021లో ఇంటికి వస్తాడు. నేను ఇంకో అరగంటలో వెళ్ళిపోతాను. నేను ఈ ఫోటోగ్రాఫ్ను కంప్యూటర్లో చూశాను. నేను ఇప్పుడు నీ ముందు నిల్చున్నాను. నేను జిమ్కి బైక్ పైన వెళ్తాను. నేను ఉదయం నుంచి ఆడుతూనే ఉన్నాను. నేను నీ కోసం చేశాను. తను డబ్బుల కోసం ఇక్కడికి వచ్చాడు. నేను జనవరి నెలలో పుట్టాను.
నేను ఆ కంపెనీని ఆగస్టు నెలలో వదిలేశాను. మనం మళ్ళీ ఎప్పుడు కలుస్తాము? నేను ఢిల్లీ నుండి వస్తున్నాను. నేను రేపటి నుంచి పనిచేస్తాను. నేను స్క్రీన్ పైన ఉన్న దుమ్మును తుడుస్తున్నాను. చెట్ల నుండి ఆకులు రాలుతున్నాయి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ పల్వి ఫ్రమ్ విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అండ్ అలాగే ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నాం అండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకి ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 అవర్ మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోనీ వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి, అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఎంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 అవర్ లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 అవర్ లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుస్తామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40-50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో ఆ 1 అవర్ లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40-50 స్టూడెంట్స్ కు వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 అవర్ లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది, అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 అవర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 అవర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 అవర్స్ లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే, మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు. కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339997.